आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुः श्रोत्रम् अथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकरोतु मामा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु अनिराकरणमेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूडव मंत्रम नुंडि तस्यैष आदेशो यदेतत् विद्युतो विद्युतदा इति न्यमीमिषदा इति अधिदैवतम्। अधाध्यात्मं यदेतत् गच्छतीव च मनोनेन चैतदुपस्मरति अभीष्णं संकल्पः। ఇదిగోండి తస్య ఏష ఆదేశ ఏదేదత్ విద్యుతో విద్యుదత ఏమన్నారు ఇతర దేవతల కంటే అగ్ని వాయువు ఇంద్రుడు శ్రేష్టమండి వీళ్ళలో కూడా ఇంద్రుడు శ్రేష్టమండి నిజమే కదా అండి ఇంద్రుడు త్రిలోకాధిపతి ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రిమండలిలో ఫస్ట్లో ఉన్నవాళ్ళు వాయువాకి సరే సరేలే అదేదో అయితే మనకెందుకండి మనకొచ్చే సందేశం ఏంటి ఇక్కడ సందేశమా ఇదిగో అగ్ని వాయువు ఇంద్రుడు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరింద్రియాలు వాటిలో ఎవరైతే ఈ మూడు రకాల ఇంద్రియాలని ఆత్మజ్ఞానాన్ని వినడం కొరకు వినియోగించుకుంటున్నారో మిగతా వాళ్ళలోకి వీళ్ళు శ్రేష్ఠులు అండి దానివల్ల ఏమనిపిస్తుంది ఏదో లోకంలో ఉన్నాడు దేవుడు అనే భావం నుండి లేదు ప్రతి ఒక్కడికి తన దేహంలోనే దేవుడు ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది ఓకే దాని తర్వాత మననమండి ఆత్మజ్ఞానాన్ని వినడమే కాదు బాగా చదివి గుర్తుంచుకుని జీవితంలో జరుగుతున్న అన్ని విషయాలలోనూ దైవ అనుగ్రహాన్ని గుర్తించగలగడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది శుద్ధమైన మనసులో జరిగేటువంటిది ఇది అస్సలు మననం అవునా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా వెంటున్నాడు నన్ను రక్షిస్తున్నాడు పతనం కాకుండా నన్ను నడిపిస్తున్నాడు ఉత్తమ మార్గం వైపు ఇది గుర్తించగలిగితే
వీళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి వాళ్ళండి. దానికి అగ్ని వాయువుల్లో కంటే కూడా ఇంద్రుడు ఇంకా శ్రేష్టమైన వాడండి. ఎప్పుడు అంతఃకరణలో దైవీ లక్షణాలు పెరుగుతాయో అంతఃకరణ శుద్ధమవుతుంది, సూక్ష్మమవుతుంది, దూరదృష్టి కలుగుతుంది, విశాల దృష్టి కలుగుతుంది, సత్యాన్ని గ్రహిస్తుంది. ఏమిటది? అదిగో ఆయన యొక్క పోషణ రక్షణ అనుగ్రహం. ఎలా 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 యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు కదా, ఇలాగ ఆయన నన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఇది గుర్తించాడా? ఇంకా దేవుణ్ణి వదలలేడు. ఎస్, ఆయన నా వెంట ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను నేను అనేది ఏదైతే ఉందో అది ఆయనే అయినట్టున్నాడే. ఇప్పుడు శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనోబుద్ధులు ఉన్నాయి, వీటిని నడిపే నేను ఎవరు? ఆయనే అయినట్టున్నదే. సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఇప్పుడు ఈ దైవీ లక్షణాలు ఇంకా పెరిగాయా? ఆయన నేను ఒకటి అనే విషయం స్థిరపడుతూ వస్తుంది. ఇది నిధిధ్యాసనం. మననములో ప్రపంచాన్ని ఇచ్చింది ఆయనే, ఉపాధులు ఇచ్చింది ఆయనే, ఉపాధులను నడిపిస్తూ ఉన్నది ఆయనే. అజ్ఞానంతో మనం సంపాదించుకున్నటువంటి కర్మఫలాలు గుణాలు వలన ఆత్మకు అన్యమైన మార్గంలో వెళుతూ ఉంటే వాటిని నిగ్రహించి ఆత్మ వైపు తిప్పుతూ ఉన్నవాడు ఆయన అనే విషయం మననంలో తెలుస్తుంది. నిధిధ్యాసంలో నేను అనేవాడు ఒక్కడే ఆయన. నేను నిజంగా ఉంటే ఆయననే అయి ఉండాలి. ఇది జ్ఞానం కాదు. దేహాన్ని అనుకుంటే ఖచ్చితంగా అజ్ఞానం. ఇది నేను అసలు కానే కాదు. దేహమనోబుద్ధులు కర్మఫలాల వలన ఏర్పడ్డాయి. కర్మఫలాలు అనుభవించడం కొరకు పరుగులు తీస్తున్నాయి, కర్మచత్వంలో ఇరుక్కో ఉన్నాయి. అయ్యా, వాస్తవానికి ఇవి శాశ్వతం కాదు, నిరంతరం మారిపోయేటివే. వాస్తవ దృష్టితో చూస్తే ఇవి అస్సలు లేనివి. ఈ విషయాలన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఎవరు నేను? జ్ఞానం అయి ఉండాలి. ఎవరా జ్ఞానం? పరమాత్మనే అయి ఉండాలి ఖచ్చితంగా. తస్య ఏష ఆదేశ. ఇదిగో ఆయన అనుగ్రహం కానీ వస్తే ఇది గుర్తిస్తాను. నిజం అనిపిస్తుందా? నిజం అనిపిస్తుందా? ఓ, ఒక మెరుపు లాంటి ఆలోచన, ఆయన అనుగ్రహమే. మనన నిధిధ్యాసన పెంచే కొద్దీ ఇది రెప్పపాట్లా అవుతుంది. ఇది నియమీమిషదా, ఇది నిరంతరం గోచరించడం మొదలు పెడతాయి. ఎస్, నేను ఉపాధులకు అన్యంగా ఉన్నాను. ఉపాధులు పనిచేసేది తెలుస్తుంది, ఉపాధులు పనిచేయనిది తెలుస్తుంది, ఉపాధులు ఉన్నది తెలుస్తుంది, ఉపాధులు లేనిది కూడా తెలుస్తుంది. అంటే ఉపాధులు పనిచేసినా పనిచేయకపోయినా నేను మాత్రం ఉన్నాను. స్థూలదేహం మెలకువలోనే ఉంటుంది, సూక్ష్మదేహం మెలకువ నిద్రలో మాత్రమే ఉంటుంది. అవునా? గాఢ నిద్రలో ఈ రెండు లేవు. మరి గాఢ నిద్రలో కారణదేహం ఒకటి, అజ్ఞానం. దాని కానీ తొలగించుకుంటే ఏముంది? మేలుకొనే కూర్చొని ఉన్నప్పుడు మనసును పూర్తిగా ఆపగలిగితే నీకు స్పష్టంగా తెలుస్తుంది నేను ఉన్నా, ఇవన్నీ ఏవీ లేవు అని.
చిన్న పిల్లవాడు నీడను చూసి భయపడతాడు, పెద్దవాడు భయపడ్డు అని అనుకుంటాం. తాగినోడు తాగి దారి పక్కన నిలబడుకున్నాడట, ఆ పక్కన ఏదో వీధి దీపం ఉంది, ఆ దీపం వలన వీడి నీడ రోడ్డు మీద పడుతుంది. ఆ వచ్చే పోయే వాహనాలు వాడి నీడ మీద వెళుతూ ఉంటే బేరమని అరుస్తున్నాడు, ఆ వాహనాలను తొక్కేస్తున్నాయో. హే తాగబోతే వాళ్ళు అండి, దానికైనా వివేచనములు మాయా మదిరయా, ఎవడు మాయా అనే మదిరను తాగు ఉన్నాడో. ఈ దేహం ఆత్మ యొక్క నీడే, ఈ దేహానికి ఏమైనా అవుతుంటే నాకవుతున్నది అని అనుకుంటున్నాడు. మరి వాడికి వీడికి తేడా ఏంటి? అవునా, వాడికి వీడికి తేడా ఏంటి? మత్తులో ఉన్నాడు, అర్థం కాలేదండి. ఇదే ఎదుగో మాయా అనే మత్తులో ఉన్నాడు కాబట్టి తన సచ్చిదానంద స్వరూపం అయ్యున్న ఉపాధులకి ఏమైనా నాకయ్యింది అని అనుకున్నాడు. కారణం ఇరుక్కుపోయినాడు ఇక్కడ, అదే తేడా. ఇదిగో ఆత్మ ఆశ్రయంతో మోక్షకాంక్షతో శ్రవణ మనన నిధిధ్యాసలు కొనసాగిస్తే నీకు తెలుస్తుంది స్పష్టంగా శరీర మనోబుద్ధులు నేను కాదు. ఆయన అనుగ్రహం కలిగిందా ఆత్మ అనుభవం, నేను ఆత్మనే, నేను ఆయన్నే అయ్యున్నాను, జీవితానికి పరిపూర్ణ. నీకు ఏమంది ఎక్కడో ఆయన అనుగ్రహం కలిగితే ధ్యానం వస్తుంది. శ్రవణ మనన నిధిధ్యాసలు కొనసాగిస్తున్నావు అని అంటే నీకు వ్యవహారాల్లో ఉన్నా చూస్తుంది, ఇది తెలుస్తుంది. వ్యవహారాల్లో ఉన్నప్పుడు కూడా తెలుస్తుంది నేనేంటి నేను కాంతి ఏంటి అనేటువంటి విషయం. తప్పనిసరిగా ప్రవర్తనలో తేడా వస్తుంది, విషయాల్ని రిసీవ్ చేసుకోవడంలో తేడా వస్తుంది, విషయాల గురించి ఆలోచించడంలో తేడా వస్తుంది, విషయ అనుభవంలోనూ తేడా వస్తుంది. ఏంటి మిగతా వాడికి అజ్ఞానికి జ్ఞానికి స్పష్టంగా కనిపిస్తుందండి. పూర్తిగా స్వార్థపరుడు మూర్ఖుడు అండి, వాడి సంపాదన వాడి పట్టుకొరకే చూసుకుంటాడు. కొంచెం ధర్మం అధర్మం తెలుస్తుందండి, వాడు కష్టపడి వాడు కుటుంబం బాగుపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా, ఇంకొంచెం సత్వగుణం పెరుగుతుందండి, సర్వేజన సుఖినోభవంతో అనే భావం పెరుగుతుంది. ఓ సొంత మేలు కొంతమా అని పొరుగు వారికి తోడుపడవై, ఓ ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అవును, మన గురు పరంపర ఆ స్థితిలో ఉన్నారు కాబట్టే కదా ప్రపంచం అంతా అనుసరిస్తూ ఉంది. ఇంతెందుకు? ఒక సైంటిస్ట్ అయినా కేవలం స్వార్థపూరితమైన దృష్టి కలిగి ఉంటే ప్రకృతిలో ఉన్న రహస్యాలను బయటకు తీయడం కొరకు సంవత్సరాల కొద్దీ ఎందుకు తన జీవితాన్ని త్యాగం చేసుకుంటాడు? అవునా, లోకానికి ఏదో చేయాలి, లోకానికి ఏదో అందించాలి, పేరు కాంక్ష అనేది తర్వాత ఎక్కడో ఉంటుంది అది. అవునా, ఇక్కడ సంవత్సరాల కొద్దీ కేటాయించి సమయాన్ని పూర్తిగా నిమగ్నం కాగలుగుతున్నాడు అని అంటే పరోపకార దృష్టి ఉండగలిగినప్పుడే. అదే పరమాత్మ దృష్టి కలిగితే అందరిలో ఉన్న ఆత్మ నేను అనుకున్నప్పుడు సర్వజీవరాశుల మీద సహజంగా ప్రేమ పెళ్ళి ఉబ్బుకుతుంది. సో కాబట్టి దృష్టి అంతర్ముఖమయ్యే కొద్దీ బయట ప్రేమే వ్యక్తం అవుతుంది, దృష్టి బహిర్ముఖమయ్యే కొద్దీ కేవలం స్వార్థమే ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే ఆత్మజ్ఞానం పెరిగే కొద్దీ నిస్వార్థం పెరుగుతుంది. దానికి ఏంటంటే ఇక్కడ మన నిధిధ్యాసంలోకి వచ్చేటప్పటికి దానికి అన్నారు సర్వేజన సుఖినోభవంతో అని మనస్ఫూర్తిగా కొన్నిసార్లు తలుచుకోనైనా తలుచుకో. ఈ భావం మీద దృష్టి పెట్టే కొద్దీ అత్యంత తొందరగా ఆత్మగా మారిపోతావు. మెలకువలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే తన దేహంలో ఏదైనా ఒక పార్ట్ నాశనం కావాలని కోరుకుంటాడా? వ్యవహరిస్తాడా? అవునా, బుద్ధి నాశనం అయ్యే కొద్దీ
ఏదో ఒకదానికి బానిసత్వం అనేది కలుగుతుంది. ఇంకొంచెం ఎదుగుతున్నాడు అంటే తన ఇంట్లో వాళ్ళు, తన పిల్లలు, భార్య పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఇంకా కొంచెం మనసు విశాలమైపోయి ఎదిగి తన ఊరు, తన జిల్లా, తన రాష్ట్రం, తన దేశం, యావత్ ప్రపంచం, హోయ్ ఋషిత్వం వచ్చింది, ఆ బ్రహ్మాండం అంతా సుఖంగా ఉండాలండి. ఇది అధిదైవతం. బహిర్ముఖంగా నువ్వు కోరుకోవలసినటువంటి విధానం చూడండి. అందరూ సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే స్పష్టంగా నీ లోపల దానికి వ్యతిరేకమైన గుణాలు కనిపిస్తాయి. వెంటనే ఆర్తిక భగవాన్ ఇవి తీసివేయవయ్యా అని అడగలిగితే వెళ్ళిపోతాయి. యద్భావం తద్భవతి అన్నారే, ఏ గుణాన్ని నువ్వు నిరంతరం స్మరిస్తున్నావో అదే పెరుగుతుంది. ఏ గుణాన్ని వద్దు అని అనుకుంటున్నావు, అసహించుకుంటున్నావో అది వెళ్ళిపోతుంది. గుణాల మార్పు ఆత్మకు అనుకూలం అవుతుంది దృష్టిని. సో కాబట్టి ఏంటి, అది దైవతం బయట గుర్తుంచుకో, అందరిలో నేనుగా ఉన్నది ఆయన అని ప్రాథమికంగా, ఆయన ఏ నేను అనేది ఉత్తమంగా, అదా అధ్యాత్మం. ఓ ఇప్పుడు లోపల పెంచు. ఇది ఏతద్గచ్చది వచ్చి అడ్డుపడేది మనస్సే. ఏమయ్యా సత్వగుణం నిండిందా మనసులో? స్పష్టంగా అన్నీ అర్థమవుతాయి, ఉత్తమ గుణాలు బయటకు వస్తాయి. రజోగుణం లేచిందా? కావాలని కోరుకున్నా మనసు నిలబడదు, పరుగులు తీస్తూ ఉంటుంది. తమో గుణం వచ్చిందా? జడత్వం కేవలం దేహభోగాలు సార్, లేస్తే తింటాడు, తింటే పడుకుంటాడు. అరే గుణం వస్తుందా? తమగుణంతో కలిసింది అంటే అసుర క్రియలే ఉంటాయి. తమగుణం తగ్గుతుంది అంటే స్వార్థ క్రియలు ఉన్నాయి. సత్వగుణం కలుస్తుంది అంటే నిస్వార్థ క్రియలు బయటకు వచ్చాయి. ఇదిగో వ్యవహారం. నువ్వు లోపల చూసుకొని సరిదిద్దితే బయట వ్యవహారం మార్పులు జరుగుతుంది. అదేవిధంగా నిద్ర లేచినప్పటి నుంచి అన్ని బయటే సత్తు ఉన్నావు అని అనుకోండి, లోపల కుళ్ళిపోతుంది. కొంతమందికి ఉంటుంది ఇంట్లో నిద్ర లేచినప్పటి నుంచి ఆ కట్టం తీసి ఇక్కడ, ఈ కట్టం తీసి అక్కడ, ఆ డోర్ తీసి ఇక్కడ, ఈ డోర్ తీసి అక్కడ, ఆ కిటికీ ఇటు, ఈ కిటికీ అటు. అవునా, ఎంతసేపు బయటే మార్పులు చేస్తూ ఉన్నావా? లోపల చూసుకోకపోతే బయట తృప్తి కలగదు. నువ్వు లోపల మార్పు చేయగలిగావా? అవునా, బయట ఏది కరెక్ట్గా ఉంది లేదనే విషయం కూడా నీకు స్పష్టంగా తెలుస్తుంది. సో కాబట్టి లోపల మార్పు అయ్యే కొద్దీ బయట ఔన్నత్యం గోచరిస్తుంది, బయట గొప్పతనం గోచరిస్తుంది. నీకు అప్పుడు తెలుస్తుంది నిధి ధ్యాసంలోకి వెళ్ళే కొద్దీ నా అభివృద్ధికి అడ్డుపడేది ఎవడూ కాదయ్యా, నా మనస్సే. అది కూడా మనసులో ఉన్న అల్పమైనటువంటి ఆలోచనలే. నిరోధించు. ఏ కేవలం అడ్డుపడడం కాదు, నిరోధించడం అంటే ఉత్తమమైన లక్షణాన్ని గురించి నువ్వు నిరంతరం గుర్తు చేసుకో, అల్పమైన లక్షణం వెళ్ళిపోతుంది. అదేగా యద్భావం తద్భవతి అంది, నువ్వు దేన్ని స్మరిస్తున్నావో అది నిలబడుతుంది. నీకు ఆత్మీయే కావాలి, నువ్వే అది. మరి ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నాను? ఆలోచనలు కదులుతున్నాయి, ఏం చేయాలి? ఆలోచనలు ఆపవయ్యా. ఆలోచనలు శుద్ధం చేస్తే అనుకూలిస్తాయి. అప్పుడు నేను మీద నేను దృష్టి పెడితే ఆలోచనలు దానంతటవే అవుతాయి. ఎత్తు ఏతత్తు మనః గచ్చతీవ చ అనేన చ ఏతత్తోపస్మరతి. గచ్చతీవ చ, ఒకటి పరుగులు తీస్తూ ఉంది దానివైపు చూస్తే, బ్రహ్మం వైపు చూడు. ఉపస్మరతి, వదలకుండా స్మరించు బ్రహ్మాన్ని. సంకల్ప అభీష్ణం సంకల్ప, ఆత్మను గుర్తుంచుకోవడమే సంకల్పంగా చేసుకున్నావా? ఆగిపోతుంది.
దానికి బాగా శ్రవణం చేయాలి. లోతుగా శాస్త్రాన్ని కూడా మననం చేసుకోవాలి. సరిపోదు, జీవిత వ్యవహారాలను సమన్వయం చేసుకునేటప్పుడు ఒత్తిడి తగ్గిపోతుంది. అవునా, అంతట్లో అన్నింటిలో ఆయన్ను చూడాలి అని గుర్తు చేసుకునే కొద్దీ సాత్వికత బాగా పెరుగుతుంది, వ్యవహారాలలోనూ దోషాలు పోతాయి, ఆలోచనలోనూ దోషాలు తగ్గుతాయి. నేను ధ్యానంలో కూర్చోవాలి అని అనుకున్నప్పుడు ఒకటే, ఇంకా ఏదో కదులుతుందా, ఏదో స్వార్థమే లోపల, అవునా, సూక్ష్మంగా లోపల రజోగుణమే, ఏదో కావాలి అని కోరిక పోవాలి. అది కూడా ఆర్తిగా పిలువు ఇష్టదైవాన్ని తగ్గుతుంది, పూర్తిగా పోదు. ఆత్మీయే కావాలని సంకల్పం గట్టిగా పెట్టుకో, అభీష్ణం సంకల్పం. ఇనుమును కొలిమిలో పెట్టి కాచి పైకి తీసి దిమ్మి బెదివి ఒక్కటి కొడితే గట్టిగా, ఆ కాచడం వరకు భక్తి, ఈ స్కొట్టడం ఉంది జ్ఞానం, తృప్పంతా ఊడిపోతుంది, తడతడతడ మెరుస్తూ ఇను బయటకు వస్తుంది, ఆత్మీయ బయటకు వస్తుంది. సో ధ్యానంలో కూర్చున్నావా, నీ మనసే నీకు అడ్డు. మనసులో పరుగులు ఆపడమే నీకు శాస్త్రం అర్థమయ్యిందా, ఒక్క శ్లోకాన్ని బయటికి తీసుకొని ఆత్మను స్మరించుకో. తర్వాత లాగుతుందండి మనసు, చూడు దాని వైపు, హే నీ లోపల కదిలే ఆలోచనలే కదా, ఒక్కసారి కోపంగా చూస్తే నీ మీద నీ కంట్రోల్ ఉంది అంటే, నీ పిల్లలు గొడవలు చేస్తుంటే ఒక్కసారి తీవ్రంగా చూస్తే చాలదు వాళ్ళ వైపు, అవునా, వీళ్ళకి నిగ్రహం లేదు అని అంటే ఊరికే బ్యార్ 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 అని అరుస్తారు, అవునా కదా. ఏమంటే టీచర్ గారు, చాలామంది ఉన్నారు, అవునా కదా, మన లోపల సైలెన్స్ పెరుగుతుంది అని అంటే ప్రేమతోనే ఒకసారి గట్టిగా చూస్తే ఆగిపోతుంది. మన లోపల అలజడి ఉంది అని అంటే తట్టలేక ఇలాంటి ఇటు బాధ పెడుతున్నారని వాళ్ళ మీద విరుగుపడుతూ ఉంటే వాళ్ళ లోపల అలజడి పెరుగుతుంది, మీకు కూడా అలజడి పెరుగుతుంది. ప్రేమగా అర్థం చేసుకోవడం మొదలు పెడితే జనరల్గా చిల్డ్రన్ క్యాంప్స్ తిరిగేటప్పుడు ఈ పిల్లలు భరించలేకపోతున్నామండి, ఏదో ఇద్దరు పిల్లలే, లేదా వీళ్ళకి ఏదైనా మంచి నేర్పించండి, వీళ్ళు వినట్లేదండి. వంద కాదు వందల మంది పిల్లలు క్యాంప్లో ఉన్నప్పటికీ కూడా అందరినీ కంట్రోల్ చేయాలని చూడండి. ఉదయం క్యాంప్కి వచ్చి మధ్యాహ్నానికి వదిలిపెట్టేయడం అదొక ఎత్తు, లేదు సాయంత్రం ఇంకొక ఎత్తు, రోజంతా ఉండాలిరా అంటే అమ్మో 24 గంటలు అనిపిస్తాయి. కాదు, ముందు వాళ్ళ వ్యవహారాలను కూడా చూసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టగలగాలి. స్లోగా లోపల ఉన్న తేడాలని ఏం చేయాలి, ఛానలైజ్ చేయాలి. ముందు మెచ్చుకోగలగాలి వాళ్ళను కూడా, అన్న వాళ్ళలో ఉన్న మంచిని గమనించి మెచ్చుకున్నామని అనుకోండి, ఏమవుతారు, డెడికేట్ అవుతారు, గౌరవం పెంచుకుంటారు. అప్పుడు తేడా, అట్లా కాదురా ఇట్లా అన్నారు అనుకోండి వెంటనే. సో కాబట్టి ఏంటి అంటే, నీ ఖండించాలి 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 అనుకుంటే ఏది ఎందు. అలాగే మన మనసును కూడా ఏంటంటే, లోపల ఉన్న మంచిని చూడగలగాలి, అలాగే పనికిరాని కూడా చూడగలగాలి. పనికిరాని దాన్ని టచ్ చేయకుండానే మంచి వైపు తిప్పేసాము అని అనుకోండి, పిచ్చి పిచ్చి ఆలోచనలనే చేస్తుందండి. ఎందుకు దానికి అవకాశం ఇచ్చావు, పుస్తకం చేతికి రాదు, అవునా కాదా. ఈ చెత్త వీడియోలన్నీ చూస్తుందండి, అయ్యా అదే ఫోన్లోనే ఉత్తమోత్తమైనటువంటివి బోల్డ్ ఉన్నాయి కదా, దాని వైపు తిప్పరాదు. తిప్పరాదు ఏమవుతుంది,
ఛానల్ చూస్తుందా లేదా? ఛానల్ చేంజ్ చేసామని అంట టీవీ ఛానల్ చూస్తున్నాను అండి, నీకు ఉన్నాయండి? జీ టీవీ ఇష్టం లేదు, అట్టే చూస్తూ ఉంటావా? ఈ టీవీకి తిప్పుకుంటావు, అది ఇష్టం లేదు ఏం చేస్తావు? జీవనీకి తిప్పి, అది ఇష్టం లేదు ఏం చేస్తావు? మా టీవీకి తిప్పు. ఆ టీవో ఈ టీవో మీ టీవో మాట ఏదో ఒకటి తిప్పుకుంటారు లేదా? సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే, మన మనసును మనం కానీ గమనించగలిగేటట్లయితే అనవసరమైన దాన్ని పక్కకు దోసి అవసరమైన తిప్పుతూ ఉన్నామా? అలాగే నిదానంగా గుర్తిస్తూ గుర్తిస్తూ ఆత్మయే అవసరం అనగా నీకు తెలిసిందా? ఆత్మ అన్వేషణ అనేది ఏదైతే ఉందో అది కానీ మొదలుపెట్టావా? ఇప్పుడు ఆపాల్సింది మనసునే. ఏం లేదు, ఆత్మస్మరణ పెంచితే ఏతతు అభీష్టం సంకల్ప ఉపస్మరతి. నీకు ఇష్టమైన సంకల్పం ఏంటయ్యా? ఆత్మను అందుకోవాలి. ఉపస్మరతి మర్చిపోకుండా దాని వైపు తిప్పు. మనసు ఏమవుతుంది? అనేన మనః. ఈ మనసుని అటువైపు తిప్పే అదే కరిగిపోతుంది. నువ్వు బయటగా చూసి విషయాలను గురించి ఆలోచన చేస్తే లోపల ఆలోచనలు పెరిగిపోతాయి. దాన్ని ఆపాలంటే ఆగవు. లోపలికి తిప్పి ఆత్మను గురించి స్మరించుకోవడం మొదలు పెడితే ఆలోచనలు వాటంతా అవే పోతాయి. ఇదే దానికేంది, ఆత్మ విషయాన్ని శ్రవణ మనన నిధిధ్యాసలు పెంచావా? మనసు ఆటోమేటిక్గా ఆత్మలో నిలబడిపోతుంది. మనసు ఆగిపోతుంది, ఆత్మే ఉంది, ఆత్మకన్యంగా ఏమీ లేదు. ఇదిగో ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది నిర్వహణ చేసినా అది ఆత్మయే. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది అనుభవించినా అది ఆత్మయే. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది గౌరవించబడినా ఆత్మయే, అవునా కాదా? యత్యత్ విభూతిమత్ ఊర్జితమేవ సత్వం ఉచితమేవ తత్తదేవ అభిగచ్చ మమ తేజోంశ సంభవం. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది వస్తువు కనిపించినా, అందం కనిపించినా, బలం కనిపించినా, జ్ఞానం కనిపించినా, జీవి కనిపించినా, అదంతా నా తేజస్సు నుండి పుట్టాల్సిందేనయ్యా. అన్యంగా ఏది రావడానికి అవకాశమే లేదయ్యా. నాకంటే అన్యంగా ఏది రావడానికి అవకాశం, అవునా కాదా? సముద్రంలో నీటి కంటే అన్యంగా ఏది ముందు అస్తిత్వాన్ని కలిగి ఉండదయ్యా. సముద్రం అంటేనండి సగం రాళ్ళు సగం నీళ్ళు అని అంటారా? సముద్రం అంటేనండి సగం ఇసుక సగం నీళ్ళు అని అంటారా? సముద్రం అంటేనండి కొంచెం సగం చేపలు సగం మనుషులు అని అంటారు. హే, సముద్రం అంటే నీళ్ళే, బ్రహ్మాండం అంటే పరమాత్మయే. ఇది నిజం. నిజం తెలిసే కొద్దీ ఆనందం పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది. ఎలా చూడండి, ఆరో మంత్రం. తద్ద తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం సయ ఏతదేవం వేదావిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి. తద్ద తద్వనం నామ తద్వనం ఇతి ఉపాసితవ్యం సయ ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి.
ఆశ్చర్యం. తత్ అది ఉందే, ఏది అదే ఆత్మ తద్వనం నా. తత్ తద్వనం నా ఆశ్చర్యం. ఈ ఆత్మ అవునా, ఆ ఆత్మనా ఈ ఆత్మనా? ఈ నేను అనేది ఉందే తద్వనం, ఆరాధనీయమైనది అనే పేరు కలిగినటువంటిది. అయ్యో ఆరాధించేది ఇదే, ఆరాధనీయమైనది ఇదే. ఆరాధింపబడేది ఇదే. ఒక మాటలో చెప్పాలి అంటే ఉన్నది ఇదేనయ్యా, మిగతా అంతా కళే. ఆశ్చర్యం తత్ తద్వనము నామ అది ఉంది. ఈ ఆత్మ, ఆత్మ ఈ ఆత్మ. నేను దేహం అనుకుంటే ఆత్మ అంటావు, నేను ఆత్మ అయ్యి ఉంటే ఈ ఆత్మ అంటావు. విచిత్రం, డబుల్ యాక్షన్ జరుగుతూనే ఉంటుంది. భయంకరమైన కళగా నడకాల నుంచి లేచాడు అని అనుకోండి, కొద్దిసేపు కళతో తాదాత్మ్యం, కొద్దిసేపు మెలకుతుంది, కొద్దిసేపు కళతో తాదాత్మ్యం, కొద్దిసేపు మెలకుతుంది. హే కరెక్ట్గా ముఖం మీద నీళ్ళు కడుక్కొని అక్కడికి వచ్చి కూర్చొని గట్టిగా ఊరికి కూర్చున్నాడు. హే అది కళే కాదు, దాంతో నేను తాదాత్మ్యం చెందేది. ఇంకో మనసు కాని కదిలిందో నువ్వు దేహం అయిపోతావు, మనసును పట్టేశావో నువ్వు ఆత్మ అయి ఉన్నావు. అదే అక్కడ చెప్పింది అవీష్ణం సంకల్ప ఏతత్ ఉపస్మరతి తత్ తద్వనం నా. నీ సంకల్పం సిద్ధించాలా ఏమని, నేను ఆత్మ తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి అని. మనసు నాభు, నువ్వే పరమాత్మ. ఆగిన మనస్సును ఎవడు గుర్తిస్తున్నాడో వాడు పరమాత్మయే. దానికే చెప్పారు గాఢ నిద్రలో మనసు లేదు, జీవుడు ఈశ్వరుడే అన్నారు, కానీ తెలియదు అజ్ఞానం చేత. అలాగే నువ్వు మేలుకొని మనసు నాపు, నువ్వు పరమాత్మవే. ఏది మిగిలి ఉందో అదే ఆరాధనీయమైనది. తత్ ఉపాసితవ్యం తద్వనం గౌరవింపదగబడి, గౌరవింపబడవలసినటువంటిది ఏదైతే ఉందో అది నువ్వు అయి ఉన్నావు. ఇదే గౌరవింపబడవలసినటువంటిది, గౌరవింపబడేది. ఏమయ్యా పార్లమెంటుకి ప్రధానమంత్రి వస్తున్నాడంట, అందరూ లేస్తారా అలాగే? అవునా, అదే ప్రధానమంత్రి గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు పార్లమెంట్లోకి తీసుకొని వస్తారా? పార్లమెంట్లోకి కాదు కదా, రోడ్డు పని చేసేవాడు కూడా వాడి ఇంట్లోకి రానివ్వడు ప్రధానమంత్రి శరీరం అయినా సరే. అవునా, రానివ్వడు. ఎందుకు, ఏది గౌరవించబడేది, దేహమా ఆత్మ? ప్రపంచ సుందరి మీ ఊరికి వచ్చింది అంటే పని కట్టుకొని అందరూ వెళ్తారు, ఒకసారి చూసేసొద్దాం, ఒక లుక్ వేసేసొద్దాం. బట్ అందరికి దర్శనం ఇద్దాము అని కారులో నుంచి అట్లా లేచిందా, బట్ టాప్ మన ఆత్మని వెళ్ళిపోయింది. బెళ్ళని పడిపోయింది కింద, పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ దారి. ఏమండి మీరు ఏ రూపాన్ని చూడడానికి వచ్చారు, ఆ రూపం ఎక్కడే ఉందిగా? తెలియకుండానే తెలిసిన విషయం ఒకటి, ఏమని, ఆరాధనీయమైనది అందమైనది ఆత్మయే, అది ఉంటేనే నువ్వు చూస్తావు దేహాన్ని కూడా.
వాళ్ళిద్దరి ప్రేమ వర్ణించడానికి ఆదిశేషుడికి కూడా తరం కాదండి, 1000 తలకాయలు ఉన్నాయి వాడికి కూడా. హోహో, అందులో ఒకరిలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. ఆ రెండోవాడు ఈ మొదటివాడి దగ్గర ఉంటారా, ఉండగలరా? అంత గొప్ప ప్రేమికులు కదా అండి, భర్త చనిపోయాడు, భార్య ఒంటరిగా ఉంటుందా? బెంబేలెత్తిపోతుంది, ఒంటరిగా రాత్రిపూట ఉండాలి. ఒంటరిగా ఎన్ని రాత్రులు గడిపారు మీరు? ఇప్పుడు ఆత్మ లేకపోతే భయపడతావు, ఆత్మ లేకపోతే ప్రేమ రాదు, ఆత్మ లేకపోతే గౌరవం ఉండదు, ఆత్మ లేకపోతే ఇష్టం ఉండదు, ఆత్మ లేకపోతే అసలు వస్తువే ఉండవు. కొద్దిసేపు కనిపిస్తుంది అంతే. సో నువ్వు ఎవరిని ఉపాసిస్తున్నావయ్యా, ఎవరిని ఇష్టపడుతున్నావయ్యా, ఎవరిని గౌరవిస్తున్నావయ్యా? ఆత్మని సహా ఆ ఆత్మ యహ ఏదైతే అయిందో ఏతదేవం వేద, నువ్వు ఈ విధంగా గుర్తించు, అది నీవుగా నువ్వు గుర్తించు. హ ఆశ్చర్యం ఏనం అవిహీనం. అప్పుడు నువ్వు కానీ గుర్తించావో ఎవరు నిన్ను, నువ్వు నిజమైన ప్రేమమయమైన శక్తిమయమైన జ్ఞానమయమైన ఆనంద స్వరూపమైన ఆత్మను గుర్తించావా? సర్వాణి భూతాన్ని సంవాంఛంతీనంకి, వాళ్ళని సర్వజీవరాశులు ఇష్టపడతారు, అందరూ గౌరవిస్తారు. నువ్వెవరో నీకు తెలిస్తే నిన్నందరూ ఇష్టపడతారు. తెలిసినా తెలియకపోయినా, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా, అందరూ ఇష్టపడేది ఆత్మనే, అందరూ గౌరవించేది ఆత్మనే. ఎవడు ఈ విషయం అనుభవంతో తెలుసుకున్నాడో వాణి లోకం అంతా ఆరాధిస్తుంది, గౌరవిస్తుంది. నిజమా అబద్ధమా? చెప్పండి, నిజమా అబద్ధమా? నిజమైనది, శాశ్వతమైనది, సర్వవ్యాపకమైనది, సర్వాంతర్యామి అయినది, సర్వశక్తివంతమైనది, సర్వజ్ఞత్వమైనది, నిరంతర ఆనంద స్వరూపమైనది నువ్వే. తెలిసిందా? అది నేనే, ఇంకేం కావాలి? అన్యంగా ఏమైనా ఉంటే చెప్పండి. సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను నేనే అని ఎవరైతే అనుభవంతో తెలుసుకుంటున్నారో వీళ్ళని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. దూరంగా ఉంటే విమర్శించవచ్చు అలజడితో, అలసటతో. వాళ్ళే నాస్తికులు అంటారు, అసురులు అంటారు. దగ్గరకు వస్తే వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోతారు. ఎందుకు? ఆత్మజ్ఞాని సన్నిధిలో అందరి మనసు ఆగిపోతుంది. అంటే మనసు ఆగడంతో అన్ని అలజళ్ళు తాత్కాలికంగా అయినా జమైపోతాయి, రిమూవ్ అయిపోతాయి. అందుకే ఒకసారి మహాత్ముని కానీ చూస్తే మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. ఒకసారి మహాత్ముడు మాటలు వింటే ఎంతో భరోసా కలుగుతుంది, ఎంతో జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి మహాత్ముడు ఆశీర్వాదాలు దొరికితే జీవితంలో ఇంకెప్పుడు వదలకూడదు అనిపిస్తుంది. కారణం, ఆయన నీకంటే అన్యం కాదు, నీ శరీర మనోబుద్ధులకు ఆధారమైన ఆత్మీయ ఆయన ఉన్నాడు.
ఆయన సాన్నిధ్యంలో నిన్ను నువ్వు గుర్తించావు. నువ్వు కాని శరీరం ఉన్న బుద్ధులు తాత్కాలికంగా ఆగే. అందుకే అనంతమైన శాంతి ఆనందం, ఇదే అందరూ కోరుకునేది. అవునా? నిజమేనా? నేను కోరుకునేది అదే, నేను అనుభవించేది అదే, మీరు కోరుకునేది అదే, సుఖాన్ని ఇచ్చేది అదే, అందరూ కోరుకునేది కూడా అదే. కానీ తెలియదు, క్రమశిక్షణ లేని ఈ నోరు ఏమేమేమో మాట్లాడేస్తుంది. క్రమశిక్షణ లేని ఇంద్రియాలు ఎక్కడికెక్కడికో లాక్కొని వెళ్ళిపోతాయి, నీకు దూరం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, తెలుసుకోవాల్సింది, అనుభవించాల్సింది నిన్ను నువ్వే. ఏమంటే ఈ నేనే సత్యం, ఈ నేనే జ్ఞానం, ఈ నేనే ఆనందం. తెలిసే కొద్దీ నీ మీద నీకు ఇష్టం ఏర్పడుతుంది, నీ మీద నీకు గౌరవం ఏర్పడుతుంది, అదే స్థాయిలో నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఏర్పడుతుంది. తదాస్తు, ప్రయత్నిద్దాం సదా ఆత్మానందాన్ని అనుభవించడానికి. హరి ఓం. ఓం సర్వే భవంత సుఖినః, సర్వే సంత నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.